టీడీపీలో ఒక కొత్త కదలిక రాబోతుందా? ఇప్పటివరకు సింగిల్ అజెండాగా సింగిల్ వాయిస్గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నెమ్మదిగా కార్యక్షేత్రంలోకి దూకే పనిలో పడిందా? అంటే కార్యాచరణ ఇక సిద్ధం చేసుకుంటుందా పార్టీని బలోపేతం చేయడానికి కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి ప్రజల నుంచి ఏం చేయబోతోంది తెలుగుదేశం పార్టీ అనే దానికి ముందుగా వస్తున్న సమాధానం, పార్టీ అధ్యక్షుడిని నియమించారు, అది కూడా అచ్చెన్నాయుడు గారిని. అచ్చెన్నాయుడు గారి వాయిస్ ఎక్కడి నుంచి ఏ విధంగా ఉండబోతోంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, అలాగే వైసీపీకి వ్యతిరేకంగా, ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా సమస్యల మీద కలెక్టర్ను కలిసి ఒక వినతి పత్రం అయితే సమర్పించారు. ఇకపైన తమ పార్టీ పోరాటం చేస్తుంది అని జనంలో కూడా ఉంటుంది అని కూడా చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో గత కొంతకాలంగా ఒక స్తబ్దత అయితే ఉంది, అది కూడా ఇక నుంచి ఉండదు అని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు గారు. తమ పార్టీ నాయకుల మీద వైసీపీ సర్కార్ కేసులు పెడుతూ ఉంటే భయపడి కూడా కొందరు బయటకి రావడం లేదు అనేది, ఇక మీద అలా జరగదు, తామంతా సమిష్టిగా పోరాడతామని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అంటే ఇక నుంచి టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది తమ అధీనంలో అనేది ఒక క్లారిటీ అయితే చెప్పేశారు. ఇక్కడ మునుపటి కంటే ఒక మంచి ప్రభావాన్ని పొందే అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీ, అది కూడా అచ్చెన్నాయుడు గారి హయాంలో, ఇక నుంచి అచ్చెన్నాయుడు గారి అధ్యక్షతన ఏం జరగబోతుంది, టీడీపీలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఆ మార్పులు వైసీపీని ఎటువంటి ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా ఒక చర్చ అయితే జరుగుతోంది. కాకపోతే ఆల్రెడీ ఒక అవినీతి కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడు గారు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారితో కయ్యానికి కాలు దూవడానికి సిద్ధమవుతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో ఫైనల్గా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.